మిర్చికి మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందన్నారు. వాస్తవాలను రైతులకు వివరిస్తామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కాంగ్రెస్లకు రైతుల సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి మాట వాస్తవం. మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి. వాళ్ళేమో దేని పట్టనట్టు వాళ్ళు ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ప్రభుత్వాలలో ఉన్నప్పుడేమో పట్టించుకోలేదు. ఈ రోజు రైతుల గురించి ప్రేమ ఒలకపోస్తుండ్రు. బట్ ఇప్పటికి కూడా ఎవరైతే మిర్చి రైతులు ఉన్నారో ఏ ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఆ సిపి ప్రభుత్వం లాగా డ్రామాలు చేయడం మాత్రం కాదు. మేము ప్రాక్టికల్ గా ఉంటాం. అవకాశం వచ్చింది కాబట్టి సాగుల మీద మునుమరాలు ఏర్కొనే వాళ్ళలేక ఈ ప్రతిపక్ష పార్టీలు డ్రామాలు చేస్తే మాత్రం సహించేది లేదు. మీరు అవసరం అనుకుంటే గవర్నమెంట్ గైడ్ చేయండి, లేదంటే వాళ్ళ తరపున వచ్చి ప్రభుత్వంతో మాట్లాడండి. అవకాశం వచ్చింది కదా అని డ్రామాలు ప్లే చేస్తే నేనేమంటే మీ దిక్కు వాళ్ళ ముఖాలకు 40-50 సంవత్సరాలు పరిపాలన చేశారు. మీ ముఖాలకు ఎప్పుడైనా రైతుల గురించి ఆలోచన వచ్చిందా? అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నేను రైతాంగానికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మిర్చి పంట రైతులు కానివ్వండి, అందరు రైతులకు కూడా. ఈ ప్రభుత్వం ఎంబడి ఉంటుంది, మా ముఖ్యమంత్రి గారు ఎంబడి ఉంటారు. ఆందోళన ఎవరు పడవలసినటువంటి అవసరం లేదు.